తెలుగుదేశం వీళ్ళ ముగ్గురు వస్తే వాళ్ళకు ఒక సమస్య ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటి పదం ఏంటి పదే పదే ఇది కుటుంబ అవినీతి పార్టీలు కుటుంబాలను బ్రతికించుకోవడం కోసం కోట్ల కోట్ల పడగలెత్తుతున్నారు రాష్ట్రాలు నాశనం చేస్తున్నారు అదే బాటలో జాతీయ స్థాయిలో నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అది కుటుంబ అవినీతి పార్టీ ఈ కుటుంబ అవినీతి పార్టీలన్నీ ఒక్కటైనాయి కూటమి కట్టినాయి జట్టు కట్టినాయి దానికి మేము విరుద్ధం అని చెప్తున్నారు ఆ ముక్కనే ప్రధానంగా లీడ్లోకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన గురించి విమర్శించడానికి ఏముండదు కదా వీళ్ళ పాలన మీద విమర్శ ఉంటుంది కదా మేము జాతీయవాదంతో వెళ్తాం నిజమే అదే సందర్భంలో చేస్తామనే చేస్తున్నాం ఇదిగో ఈ సంక్షేమం చేసాం ఈ అభివృద్ధి చేసాం ఇంకా మేం చేద్దాం అనుకుంటున్నాం కానీ ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాలని బాగు చేసుకోవడం కోసం తమ కుటుంబాలని తమ అవినీతి బాగోతాల కోసం అని చెప్పేసి ఒక్కటై మమ్మల్ని గద్దె దించాలనుకుంటున్నారు అన్నదే వాళ్ళు చేస్తున్న మనిషి వీళ్ళ ముగ్గురు అదే కోవలోకి వస్తారు కాబట్టి ఈ ముగ్గురిని పిలవట్లేదు వాళ్ళు వస్తానన్నా కూడా లేకపోతే బయటకు వెళ్ళిపోయినటువంటి రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకుని పిలిచారు చిరాగ్ పాశ్వాన్ వారసత్వ పార్టీ అంటే ఇప్పుడు అతను ఒక్కడే ఉన్నాడు వాళ్ళ నాన్న అన్ను కొడుకు కాదు అక్కడ వారసత్వం లేదు వారసత్వం అయిపోయింది కదా రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయాడు కాబట్టి చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు లీడు వాళ్ళ తమ్ముడు చెల్లెలు ఇట్టు అంటే వాళ్ళని ఏం పెట్టుకోలేదు అతనే నడుపుతున్నాడు కాబట్టి అతను సుహైల్ దేవ్ అంతే వాళ్ళ కుటుంబం కాకుండా అతనే లీడ్ తీసుకుంటున్నాడు కాబట్టి అతను జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో అలాగే కాబట్టి అట్లాంటి దానికి అభ్యంతరం లేదు ఇప్పుడు తెలుగుదేశానికి ఇంతకు ముందు మద్దతు కూడా వాళ్ళు అదే కాన్సెప్ట్ ఎందుకని చంద్రబాబు గారు ఎన్టీఆర్ వారసుడు కాదు